షేర్లింగంపల్లి మండలం గోపంపల్లిలోని రంగనాథస్వామి వెంచర్ ప్లాట్ల యాజమానులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్లాట్లు కూల్చివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లు జీహెచ్ఎంసీ అధికారులు ఏకపక్షంగా కూల్చివేయడం దారుణమన్నారు. ఈ విషయమై ప్రశ్నిస్తే తమ సంబంధం లేదంటూ దాటవేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే గత్యంతరం లేక జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించామని అధికారుల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేయలేదు, మీకు కంపెనీ ఇవ్వలేదు, మేము ల్యాండ్ తీసుకోలేదు కాబట్టి మీ ప్లాట్ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే అని వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా మా ప్రయత్నాలు మేము చేసుకుంటూ ఉన్నాము. ఉన్నటువంటి సడన్ గా మొన్న రంజిత్ రెడ్డి అనే వ్యక్తి ఎవరో హైకోర్టులో రిట్ వేసి ల్యాండ్ గ్రాబింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ మా రూమ్ను కుల్లగొట్టేయడానికి రిట్ వేశారు. దాని మీద జీహెచ్ఎంసీ వాళ్ళు మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు మేము రిప్లైస్ ఇచ్చాము. ఆ రంజిత్ రెడ్డి అనే వ్యక్తికి ఏ సంబంధం లేదు, మా ప్లాట్లకు ఏ సంబంధం లేదని రిప్లై కూడా ఇచ్చాము. మాకు ఇప్పటికీ కూడా మా లేఅవుట్ ప్లాట్లో అని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ వెబ్సైట్లో లేఅవుట్ ప్లాట్లు అని కొడితే మా డీటెయిల్స్ వస్తాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా మా అఫీషియల్ వెబ్సైట్లో కొడితే మా డీటెయిల్స్ వస్తాయి. ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్లో కూడా రంగనాథ నగర్ ప్లాట్ అసోసియేషన్ కూడా రాసి ఉంది. మేము కలెక్టర్ గారికి కూడా అప్పుడు పిటిషన్లు పెట్టాము, గవర్నమెంట్కి కోఆపరేట్ చేస్తాము, ల్యాండ్ అక్వైర్ చేస్తే మేము కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పాము. ఇదంతా మా వల్ల మా కోఆపరేషన్ ఉన్నది. అయినా కూడా మొన్న రీసెంట్గా జీహెచ్ఎంసీ మీద రిట్ పిటిషన్ వేసి సంబంధం లేని వ్యక్తులు రిట్ పిటిషన్ వేసి పోలీసు వ్యవస్థను తీసుకొచ్చి 300 మంది పోలీసులు 200 మంది గుండాలను తీసుకొచ్చి మా రూమ్లన్నీ డిమాలిష్ చేశారు. పగలంతా మమ్మల్ని రానియకుండా సైడ్లోకి రానియకుండా దానికి ఫైట్ చేస్తాం హైకోర్టు కావాలండి. కానీ మా అందరి మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. ఆ రోజు 200 మంది గుండాలు మా మీద హత్యకు వచ్చేసి రాడ్ తీసుకొని కొట్టారు. కొట్టినా కానీ మేము కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చా ఇంతవరకు పోలీస్ స్టేషన్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు జీహెచ్ఎంసీ నుంచి కాపీ వచ్చింది, అందుకే మేము అక్కడికి వచ్చామంటారు. కానీ యాక్చువల్గా కాపీ రాలేదు. ఇక్కడికి వస్తే మీకు కాపీ ఇవ్వలేదని చెప్తున్నారు. మేము మొన్న పోతే 50 మంది పోతే మమ్మల్ని కొంచెం చంపడానికి ట్రై చేశారు. నన్ను కూడా కొట్టారు. జీహెచ్ఎంసీకి వెళ్తే పోలీస్ స్టేషన్ కన్నా పోలీస్ స్టేషన్ జీహెచ్ఎంసీకి వెళ్తున్నారు. మేము డైరెక్ట్ ఫ్లాట్ గాడికి వెళ్తే మమ్మల్ని కొట్టి చంపుతున్నారు. అక్కడ మమ్మల్ని మా ఫ్లాట్లోకి మేము పోవడానికి టోటల్గా పెట్టి టోటల్గా పెట్టేసి 50 మంది 100 మంది 150 మంది 200 మంది గుండాలు ఉంటున్నారు అక్కడ. మేము ఒక్కరు ఆ రోడ్లో తిరగడానికి కూడా మాకు భయం వేస్తాం. నైట్ అక్కడ 20-30 ఫ్యామిలీస్ పిల్ల జల్లలతో నివసిస్తుంటే నైట్ టు నైట్ వాళ్ళు ట్రాలీ ఆటో లెక్కించేసి దౌర్జన్యంగా బయటకు తోసేశారు.